ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాలసా కిచెన్. నేను మీ దివ్య. ఈరోజు మనము ఒక స్పెషల్ డిష్, సొరకాయతోటి పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సొరకాయ కూర కానీ, సొరకాయతో పచ్చడి కానీ ఇష్టపడని వాళ్ళు, అసలు సొరకాయ అంటేనే ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి పరాటా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, వదిలిపెట్టరు, అంత బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నానండి. ఈ విధంగా పొట్టు తీసి చక్కగా గ్రేట్ చేసుకొని సిద్ధం చేసుకున్నాను. సో మనం ఏదైతే సొరకాయ తురుము సిద్ధం చేసుకున్నామో, ఈ సొరకాయ తురుము మనం కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ స్క్వీజ్ చేస్తూ దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా రిమూవ్ చేయాలి. మనము ఏదైతే సొరకాయ తురుము ఈ విధంగా వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి సిద్ధం చేసుకుంటున్నామో, దీన్ని ఒక బేసిన్లోకి తీసుకోవాలి. అలాగే సొరకాయ తురుము ద్వారా వచ్చిన వాటర్ అండి పారపోయకుండా పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈ విటమిన్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈ వాటర్ అన్నది పారబోయకుండా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే సొరకాయ గుజ్జు తీసుకున్నామో ఇందులోకి నేను గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఒక 3 కప్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, కారం వచ్చేసి 1 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. అలాగే జీలకర్ర 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మనము కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నువ్వులు యాడ్ చేసుకున్నట్టయితే 1 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పొడి పిండి కలుపుకున్నాక మనం ఇందాక సొరకాయ స్క్వీజ్ చేసి వాటర్ అంతా రిమూవ్ చేసాం కదా, సో ఆ వాటర్ ఏదైతే ఉందో ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకొని పిండిలోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసి చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ అంతా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చపాతి పిండి ముద్దలాగా మనము ఈ పరాటా పిండిని రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న వెంటనే మనం పరాటాలు అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. నాననివ్వ అవసరం లేదు. నానించినట్టయితే మనం సొరకాయ తురుము ఏదైతే యాడ్ చేసుకున్నామో నీరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమని మనము పిండి కలుపుకోగానే ఇమీడియట్గా ఈ పరాటాలు అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఉల్లలుగా చేసుకొని ఈ విధంగా మనము చపాతీ కర్రతోటి లాటించుకొని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఈ పరాటా అన్నది రెండు వైపులా కూడా మనము కాల్చుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా పరాటాలని రోస్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని పరాటాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఈ పరాటాలు అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా పరాటాలు ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఎండాకాలం మనకి సొరకాయ చలువ చేస్తుంది, చాలా హెల్దీ కూడా. ఒకసారి ఈ విధంగా పరాటాలు ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి. అయిపోయిందండి. నేను తీసుకున్న 3 కప్పుల గోధుమ పిండికి నాకు 15 నుండి 16 వరకు ఈ పరాటాలు అన్నది రెడీ అయ్యాయి. సో ఈ విధంగా ఈ పరాటాతోటి సైడ్ డిష్ వచ్చేసి మనం పెరుగుతోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.
లేదు అంటే ఎనీ పికిల్ అండి, ఆవకాయ కానీ ముక్కల పచ్చడి కానీ ఎనీ పికిల్ తోటి ఈ పరాటాలు అన్నది మీరు సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ పరాటాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదంటే డిన్నర్ టైంలో కానీ లేదంటే మీరు ఎటన్నా ఊరు వెళ్ళినట్టయితే ఈ విధంగా పరాటాలు ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఒకవేళ మీకు ఫుడ్ అవైలబుల్ లేకపోయినా ఇబ్బంది కలగదు. పాడవవు కూడా, ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దాదాపు ఒక 3 నుండి 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఎందులో ఎలాంటి ఉల్లిపాయ యాడ్ చేయలేదు కాబట్టి ఎంచక్క నిల్వ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.